ఏపీ అసెంబ్లీలో 6 బిల్లులకు ఆమోదం లభించింది. ఈ మేరకు మంత్రులు శాసనసభలో బిల్లులు ప్రవేశపెట్టారు. పంచాయతీరాజ్ అమెండ్మెంట్ బిల్లును నాదెండ్ల మనోహర్, మున్సిపల్ సవరణ బిల్లును నారాయణ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సవరణ బిల్లును సత్యకుమార్, ఆంధ్రప్రదేశ్ ఆయుర్వేదిక్ హోమియోపతి మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లును సత్యకుమార్ ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సవరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఓవర్ టు యూ. ఈరోజు అసెంబ్లీలో 6వ రోజు సమావేశాలు జరిగాయి. అయితే గతంలో ప్రవేశపెట్టినటువంటి 7 బిల్లులకు సంబంధించి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ బిల్లులకు సంబంధించి ఈరోజు అసెంబ్లీలో కీలక చర్చ నడిచిందని చెప్పుకోవాలి. అయితే మనం మొదటగా చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ సంబంధించి చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా ప్రధానంగా ఇప్పుడు వచ్చేసి ముఖ్యంగా ఈ యొక్క ల్యాండ్ గ్రావింగ్ సంబంధించి అనగానే సత్యప్రసాద్ ఈ యొక్క చట్ట సవరణ బిల్లును కూడా సంబంధించి అనగానే సత్యప్రసాద్ ప్రవేశపెట్టారు. అదేవిధంగా మున్సిపల్ చట్ట సవరణకు సంబంధించి మంత్రి నారాయణ ఈ యొక్క బిల్లును కూడా ప్రవేశపెట్టారు. బిల్లును ప్రవేశపెట్టి దానికి సంబంధించినటువంటి స్థితిగతులపై కూడా మాట్లాడడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి సత్యకుమార్ యాదవ్ ఒక బిల్లును అయితే ప్రవేశపెట్టారు. ఇందులో అయితే ఆయుర్వేదిక్ అదేవిధంగా హోమియోపతికి సంబంధించినటువంటి ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కూడా అక్కడ వెసులుబాటు కల్పిస్తూ కూడా ఒక చట్ట సవరణని కూడా చేయడం జరిగింది. అదే ముఖ్యంగా ఇక రైల్వే జోన్కి సంబంధించి, ఎందుకంటే రైల్వే జోన్ ఇప్పటికే 4 రైల్వే జోన్లు మనకి శాంక్షన్ అయినటువంటి విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 8 డివిజన్లకు సంబంధించి రైల్వే జోన్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి సంబంధిత ఎమ్మెల్యేలను కూడా ఒక కమిటీగా ఏర్పాటు చేసి 2 సంవత్సరాలు కూడా వాళ్ళకి వెసులుబాటు కలిగించే విధంగా కూడా ఈ యొక్క చట్ట సవరణలో బిల్లు ప్రవేశపెట్టారని చెప్పుకోవచ్చు. సంజన, గ్రేట్, థ్యాంక్ యూ సాంబశివరావు. ఇక ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్. తెలుగోడి సత్తా.